హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ యూట్యూబ్ వ్యూయర్స్. నేను చాలాసార్లు చెప్పాను, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి డెడ్లీ డ్యూ డేట్ ఈస్ 31st March 2018. గతంలో ఎలా ఉండేదంటే, మీరు రిటర్న్ ఫైల్ చేయకపోయినా ఒక 2 ఇయర్స్ ఆప్షన్ ఉండేది. అంటే 15-16 సంవత్సరం, అంటే 16 మార్చికి ఎండ్ అయినది. 17 మార్చి 18 మార్చి వరకు టైం ఉండేది. కాబట్టి ఇప్పుడు గత మన ప్రియతమ ప్రధాని గారి ప్రతిపాదన, ఆర్థిక స్థితిని పెంపొందించాలి, దేశం అన్ని రకాలుగా సుభిక్షంగా ఉండాలనే సదుద్దేశంతో ఎన్నో ఆర్థికమైన సర్దుబాట్లు చేశారు ఆయన. దాంట్లో ఒక భాగంగా, ముఖ్యమైన భాగంగా, ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు పట్టించుకోవటం లేదు, సంవత్సరాల తరబడి గడుపుకుంటా పోతున్నారు, రావాల్సిన రెవెన్యూ కూడా సంవత్సరాల తరబడి పోస్ట్పోన్ అయిపోతుందనే ఉద్దేశంతో ఒకటే ఒక సంవత్సరం మీకు టైం ఇస్తున్నాము, ఈ సంవత్సరంలో మీరు ఫైల్ చేసుకోండి, మానుకోండి అన్నట్టు మాట్లాడాడు. ఆయన లాస్ట్ బడ్జెట్లోనే పెట్టేయడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే, అది ఈ సంవత్సరం నుంచి వర్తిస్తుంది కాబట్టి మీరు 15-16 ఫైనాన్స్ అయ్యారు, 16-17 ఫైనాన్స్ అయ్యారు బాబద్ది రిటర్న్స్ ఇప్పుడు 31st March లోపు కనుక ఫైల్ చేయకపోతే మీకు ఏ విధమైన ఆప్షన్ ఉండదు. నేను ఇంట్రెస్ట్తో కడతాను సార్, గతంలో అలాగే కట్టాను సార్, లేకపోతే బిలేటెడ్ రిటర్న్ యాక్సెప్ట్ చేస్తారు కదా అనేది మర్చిపోండి. మర్చిపోవాల్సిన పరిస్థితే మన ముందు ఉంది ఇప్పుడు. కాబట్టి మీరు అన్ని పనులు పక్కన పెట్టండి, ఈ ఒక్క పనే పట్టించుకోండి. మీకు అందుబాటులో ఉన్న ఆయుధ దగ్గరికి లేదా మాబోటు వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు ఫైల్ చేస్తే మీరు టెన్షన్ ఫ్రీ అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఫైల్ చేయకపోతే ఏమవుతుంది మాస్టర్ అంటే, ఏమీ కాకపోవచ్చు. ఎందుకంటే రేపటి రోజున మనిషి అభివృద్ధిని కోరుకుంటున్నాడు కాబట్టి, రేపు పొద్దున ఏదైనా లోన్కి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా మీరు ఫైల్ చేయకపోతే ఏమవుతుందంటే, బ్యాంక్ వాళ్ళు అడిగిన 3 రిటర్న్స్ మీరు ఇవ్వలేరు. అప్పుడు మీకు లోన్ అప్లికేషను అడ్మిట్ చేసే అవకాశం కూడా ఉండదు. తర్వాత ఏంటంటే, ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ పరిస్థితి ఎట్లా ఉందంటే, మాకు డీటెయిల్స్ కట్ అయిపోద్ది కదా, వాట్ ఈస్ ద నీడ్ టు ఫైల్ మై ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనే ధోరణి చాలామందిలో ఉంది, అదంతా మర్చిపోండి. మీకు ఇండివిజువల్గా మీరు ఫైల్ చేయాలన్న పరిస్థితి, అప్లికేషను మీ మీదనే ఉంది, మీ ఆఫీస్ వాళ్ళ మీద లేదు. మీ ఆఫీస్ వాళ్ళ అప్లికేషన్ ఏంటంటే, మీ దగ్గర నుంచి రావాల్సిన గవర్నమెంట్కి రావాల్సిన ట్యాక్స్ని వాళ్ళు రాబట్టుకుని గవర్నమెంట్ కట్టడం వరకే వాళ్ళ బాధ్యత, తప్పితే మీ బాధ్యత వాళ్ళకి సంబంధం లేదు. కాబట్టి ఇప్పుడు ఆఫీసుకి సెలవు పెడతారో, పర్మిషన్ తీసుకుంటారో, ఏం చేసుకుంటారో మీరు తెలుసుకుని ఇమ్మీడియట్గా మీరు ఇవాళ రేపు ఫైల్ చేసే ప్రయత్నం చేయండి. కాబట్టి ఏంటంటే, ఈ అవకాశాన్ని మీరు వాడుకుంటారని నేను అనుకుంటాను. ఒకవేళ మా సర్వీస్ కనుక కావాలంటే, మీరు ఎక్కడ వారైనా పర్వాలేదు, హైదరాబాద్ వాళ్ళు అక్కర్లేదు, మా సర్వీస్ కావాలంటే మాతో నేను నా టెలిఫోన్ నెంబర్ ఇస్తున్నాను, తర్వాత నా మెయిల్ అడ్రస్ ఇస్తున్నాను, మీరు సంప్రదించవచ్చు. ఎందుకంటే ఇది నా ప్రొఫెషనల్ అడ్వర్టైజ్మెంట్ మాత్రం కాదు, ఏదైనా సలహా కావాలన్నా సహకారం కావాలన్నా ఇస్తానని చెప్తున్నాను తప్ప నా దగ్గరికి రండి అని మాత్రం నేను అంటలేదు. ఏనాడు అని పరిస్థితి నాకు ఉండదు, చేయను కూడా. కాబట్టి ఏంటంటే, ఈ అవకాశాన్ని మీరు వాడుకుంటారని నేను మరీ అనుకుంటూ విరమిస్తాను.